फ्रेंड्स नीनु मी गुंटी नागराजु वेलकम टू गुंटी नागराज यूट्यूब चैनल पत्तिलो पेनुबंका चिन्न चिन्न एर्रनल्ली तेलनल्ली की संबंधी ये मंदुलु कोट्टाली एट्ट कोट्टाली अनेदी नेनु चूपिस्तानु कमान कमान इदी फ्रेंड्स मा पत्ति चूसारा इदी मा पत्ति कलुपु मंदुलु कोट्टामु కొంచెం కొద్దిగా ఒక గడ్డి ఉంటే శుభ్రంగా పిక్ చేసాము కుప్పలు. ఇదిగో ఎలా ఉంది ఫ్రెండ్స్ మా పత్తి. ఇప్పుడు ఇది పత్తి కదా చూడండి, ఆకుల కింద తెల్లదోమ, ఎర్రనల్లి, ఈ నల్లి దోమ ఇట్లాంటివన్నీ ఉండటం వల్ల మన పత్తి మొత్తం ముడతకపోద్ది. అంటే పత్తి వేసిన 40 రోజులకి పత్తి వేసిన 40 రోజులకి ఈ రోగం అంటే ఇలాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట. మనం ఖచ్చితంగా ఒకసారి స్ప్రే చేయాల్సిందే 40 రోజులలో ఖచ్చితంగా. ఆకుల కింద ఉంటాయి అన్నమాట ఎర్రనల్లి తెల్లనల్లి. ఇట్లా మనం బాగా గమనించుకున్నట్లయితే మొత్తం తెల్లదోమ అవుపడుతుంది. ఇగో ఇక అన్నీ ముడతకపోతాయి అన్నమాట. ముడతకపోతే పత్తి ఎదుగుదల ఆగిపోద్ది. కాబట్టి మనం ఇప్పుడు మందు కొట్టుకోవాలి. కొట్టుకుంటే తేటగాని ఎదుగుదల బాగుంటుంది. ఇది ఖచ్చితంగా ఫస్ట్ స్ప్రే అన్నమాట. ఓకే ఫస్ట్ స్ప్రే కాబట్టి చిన్న ముక్కలు కాబట్టి తక్కువ రేటు కల మందులే, మామూలు మందులే కొట్టుకోవాలి. ఎందుకంటే ఫస్టే పెద్ద పెద్ద డోస్ ఇస్తే తర్వాత మనం ఏ డోస్ ఇచ్చినా కూడా మొక్క తీసుకోలేవదు. కాబట్టి చిన్న మొక్కలప్పుడు మామూలు డోస్ ఇచ్చుకోవాలి. మామూలు డోస్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఓన్లీ. ఓకే నేను చూపిస్తాను ఏ మందులు కొట్టాలి ఎట్లా కొట్టాలి అనేది. చూడండి రాండి ఫ్రెండ్స్. ఇగో ఇది మా బాయి, నీరు చేతి పోయాలి. నేను మనం దీనికి సంబంధించి పవర్ స్ప్రేరు వాడచ్చు, టైవాను వాడచ్చు, చేతి పంపు వాడచ్చు, చిన్న మొక్కలు కాబట్టి ఛార్జింగ్ పంపు వాడచ్చు. నేను ఛార్జింగ్ పంపు వాడుతాను ఫ్రెండ్స్. చూడండి నీకు అన్ని మీకు విధంగా చూపిస్తాను. మహారాజా వాడుతున్నాను. మహారాజా వాడచ్చు, ఫ్రైడ్ వాడచ్చు, ఏ మందైనా వాడచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే పేనుబంకకి పెద్ద పెద్ద మందులు అవసరం లేదు, చిన్న చిన్న మందులు చాలు. కేవలం తక్కువ రేట్లే కొనుక్కోండి. కానీ ఏ మందైనా కొన్నాక ఫస్ట్ వాడే ముందు కలిపే ముందు షేక్ బిఫోర్ యూజ్ ఖచ్చితంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడో తయారు చేసి ఉంటుంది, మనం కలుపుకోవడం వల్ల అడుగు కట్టినంతా కూడా ఖచ్చితంగా ఉంటుంది. కానీ మీరు దయచేసి ఏ ట్యాంకీకి ఆ ట్యాంకీ పోసుకోకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా రెండు కుండలల్లో ఖచ్చితంగా కలుపుకోండి. రెండు కుండలలో కలుపుకోవటం వల్ల అడుగుది మొత్తం శుభ్రంగా కడిగిన కుండలో పోయటం వల్ల మందు మంచిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఓకే రండి ఫ్రెండ్స్. మనం పంపులో నీళ్ళు పోసుకునే ముందు ఖచ్చితంగా ఇలా వరపోసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. దయచేసి ఏ బిందుకు ఆ బింద వరపోసుకుంటూనే ఉండండి. నలకలు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మనం కొలుసుకోవాలి రెండు కుండల్లో పోసేటప్పుడు అది 10 ఇది 10. అంటే ఆల్రెడీ బాటిల్లో ఒక రెండు ఉంటుంది, దాంతోనే కొలుచుకోవాలి, లెక్కేసుకోవాలి. అంటే అది 2 ఉంటుంది, ఇంకొక 8 పోసుకొని ఆ డబ్బాలో అంటే అకౌంటైనా పర్లేదు, డబ్బా అయినా పర్లేదు, పర్లేదు, దాంట్లో 10 దీంట్లో 10 కలిపి ఇలా లాస్ట్కి నీళ్ళు బాగా పోసి కలిపి పోసుకోవాలి. ఇలా ట్యాంకీలో పోసుకోవాలి, బిందులో పోసుకుని ఒక ట్యాంకీలో పోసుకోవాలి. వండి చూపిస్తే పత్తి పట్టబడాలి చూపిస్తే రాని. వెల్కమ్ కమ్ కమాన్ పత్తిలోకి. ఇట్లా మనం మనకి గాలి వీలుగా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు కొట్టుకోవచ్చు. 4 కానీ 3 కానీ 2 కానీ మన ఇష్టం అది. ఇట్లా కాకపోతే కలుసుకుంటే అవసరం లేదు. నిర్మంగ ఉంది కాబట్టి కొద్దిగా వంట చాలు, నిర్మంగ కాగమైపోద్ది. ఓ ఫుల్లు దాల్సిన అవసరం లేదు, మామూలుగా గాలి కొద్దిగా వంట చాలు కొద్ది. ఇలా కొట్టుకుంటే మీకు పత్తి గ్రోతింగ్ తేటగా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఫస్ట్సారి తక్కువ ముందు కొట్టుకోండి. తర్వాత డోస్ మాత్రం చిన్నప్పుడే పెద్దగా పోతుంది. డోస్ మాత్రం చిన్నప్పుడు పెద్దగా అస్సలే పోతుంది మొక్కలకి. ఎందుకంటే చిన్నప్పుడు మనం డోస్ ఎక్కువస్తే పెద్ద అయినాక మనకి పెద్ద మందులు చిన్న చిన్న మందులు పనిచేయవు. కాబట్టి
తక్కువ చిన్న చిన్న చూసినా పెట్టుకోండి రోజు. ఓకే, ఇలా చేసుకుంటే మనకి పంట మంచిగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుంది. మనకి కావాల్సింది కూడా అదేగా, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం. ఓకే, మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్, పక్కన గంట ఉంటుంది, బిల్లైన కొట్టండి. ప్లీజ్ వాచ్ గుంటి నాగరాజు. ఆల్వేస్ ఎప్పుడు మీకోసం వ్యవసాయానికి సంబంధించి, సినీ ఫీల్డ్కి సంబంధించి, ఎన్జిఓకి అన్ని రకాలు చేస్తుంటాను. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీ గుంటి నాగరాజు. బాయ్.